ఉమ్మడి నల్గొండ జిల్లాలో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తోంది గులాబీ పార్టీ. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ స్థానిక సంస్థల ఓటర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డిని పరిచయం చేస్తున్నారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి ఆలేరు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో ముఖ్య నాయకులతో ఓటర్లతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ప్రత్యర్థులకు ఓట్లు అడిగే కనీస హక్కు లేదని, బలం కూడా లేదని, గెలిచేది గులాబీ పార్టీ మాత్రమేనని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 1271 ఓట్లు ఉన్నాయి నియోజకవర్గంలో. 1000కి పైగా ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడంతో గెలుపు ఎప్పుడో ఖాయమైందని జగదీష్ రెడ్డి అన్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేసి వరి పండించడంలో తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా నిలిపారని అన్నారు. పచ్చగా ఉన్న తెలంగాణను చూసి బీజేపీ పార్టీ ఊరవలేక కుయుక్తులు పన్నుతుందని, బీజేపీ నేతలు దొంగల్లా పూటకో మాట మాట్లాడుతూ అన్నదాతలతో రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, భువనగిరి ఎమ్మెల్యే శిఖర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి, స్థానిక ఓటర్లు పాల్గొన్నారు. చాలా మంది కళలు కంటారు, కానీ కళలు నిజం చేయగలిగిన వాళ్ళు చరిత్ర నిర్మాణంతో అవుతారు. అందులో ముఖ్యమైన వాడు మన నాయకుడు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక ఇంజనీర్ కార్యక్రమం. హైదరాబాద్ లోని హెబ్రోన్ చర్చ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.